సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం ఎరువుల కర్మాగారం మెయిన్ గేట్ వద్ద కార్మికుల భారీ ధర్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దళిత హక్కు, దీన్ని తొలగించే అధికారం ఎవరికి లేదు. జై శ్రీరామ్ జై హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో 41 రోజులు అన్నదానం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలోని సిండే ఇంజనీరింగ్ కంపెనీలో మిక్సింగ్ ప్లాంట్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు 2 కాళ్ళు కోల్పోయిన 24 ఏళ్ల రవుకు సరైన పరిహారం చెల్లించాలని అన్ని కార్మిక సంఘాలు కలిసి కర్మాగారం ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. షిండే ఇంజనీరింగ్ కంపెనీలో మిక్సింగ్ ప్లాంట్లో రఘు మిక్సింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం మిక్సింగ్ మిషన్ మరమ్మత్తు పనులను చేస్తుండగా అది ప్రారంభం కావడంతో 2 కాళ్ళకు బలమైన గాయాలు కాగా అతన్ని ఎవరు పట్టించుకోలేకపోలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులైన తల్లి అన్న అన్ని కార్మిక సంఘాలు ఆశ్రయించారు. 4 రోజులు గడిచినా షిండే కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈ కంపెనీలో పనిచేసే కాంట్రాక్టర్ కార్మికులందరూ ఆయా సంఘాల నాయకుల పిలుపు మేరకు ఈరోజు రఘు కుటుంబానికి న్యాయం చేయాలని, ఎక్స్గ్రేషన్ 50 లక్షలు ఇవ్వాలని, ప్రతి నెల వేతనంగా 20,000 ఇవ్వాలని, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. నాడు ఉదయం 9:30 రఘు అని మారం రఘు ఆర్ఎఫ్సిఎల్ సిండే కంపెనీలో పనిచేసేటువంటి ఒక యువకునికి మిక్సింగ్ ప్లాంట్లో పడడం మూలాన 2 కాళ్ళు తర్వాత చెయ్యి కడుపులో కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగింది. చనిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి రఘును హాస్పిటల్లో చేర్పించి ఈరోజు చికిత్స జరుగుతూ ఉన్నది. దీని విషయంలో ఎఫ్సిఐలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని ఎఫ్సిఐ యాజమాన్యంతో మాట్లాడుతూ ఉంటే కనీసంగా ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోగా సెటిల్మెంట్ చేయకపోగా ఇంకా కనీసం అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి యాజమాన్యం ఇక్కడ ఉన్నదో మనకు అర్థమవుతున్నది. ఈ బాధిత కుటుంబం తల్లి ఇక్కడికి వచ్చి కూడా తమ్ముడు ఇక్కడికి వచ్చి మొరపెట్టుకుంటా ఉంటే ఈరోజు కార్మికులందరూ కూడా ఒక్క కార్మికుడు కూడా లోపలికి వర్క్ ప్లేస్లోకి పోకుండా ఇలా వీళ్లకు మద్దతుగా ఉండడం జరిగింది. దీనికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఇక్కడ పనిచేసేటువంటి కార్మిక నాయకత్వం అంతా కూడా ఇలా ఒక్కతాటిపై ఉండి ఇలా వాళ్ళను డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే బాధిత కుటుంబంకి రఘుకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అతనికి కార్పొరేట్ వైద్య సదుపాయం అందించాలని, అదేవిధంగా ఎన్ని రోజులైతే పనిచేయడో అన్ని రోజులు నెలకు 20,000 రూపాయల చొప్పున జీతం కూడా చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే పని చేయలేనటువంటి పరిస్థితిలో రఘు ఉన్నాడు కాబట్టి అతనికి దీంట్లో ఎఫ్సిఐలో ఒక పర్మనెంట్ ప్లేస్లో ఉద్యోగం కల్పించే విధంగా, వాళ్ళ తమ్మునికి పర్మనెంట్ ప్లేస్లో ఉద్యోగం కల్పించే విధంగా చేయాలనేటువంటి డిమాండ్తో ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా ఉదయం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం. చేయనట్టి పక్షంలో తీవ్రమైనటువంటి దాడి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, చైతన్యం కలిగినటువంటి కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ యొక్క రఘుకు బాసటగా ఉండాలని, అండగా ఉండడం కోసం ఈరోజు పరిష్కారం కాకుంటే ఈ యొక్క పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ గేట్లోకి ఒక్క కార్మికుడు కూడా పోకుండా ఉండడం కోసం అన్ని సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి, ప్రజాప్రతినిధులు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము కోరుతాము. రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు రఘుది మొదటిది కాదు, చివరిది కాదు. గత 2 సంవత్సరాల నుంచి అనేక ప్రమాదాలు జరిగినాయి. ఎవరు కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యం ఒక మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్లో జరుగుతుంది. ఇంతకుముందు ఒకరిద్దరు చనిపోయినా కూడా కనీసం వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళ బీహార్ ఛత్తీస్గఢ్ లాంటి కార్మికులను ఇక్కడిక్కడ గోప్యంగా షిఫ్ట్ చేసి వాళ్ళ ఊళ్ళోకి పంపించిన చరిత్ర ఈ ఆర్ఎఫ్ఎల్లో ఉంది. అవసరమైతే ఈ ఆర్ఎఫ్ఎల్ లోపలనే దహ సంస్కారాలు, అంటే ఎవరికి తెలియకుండా దహ సంస్కారాలు చేసిన చరిత్ర కూడా ఈ ఆర్ఎఫ్ఎల్లో జరిగింది. వాళ్ళు అధికారుల యొక్క మొండి వైఖరి, కంపెనీలతో ఒక ములాఖాత్ అయి కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది. ఈ రఘు 2 కాళ్ళు పోవడానికి కారణం కూడా ఆర్ఎఫ్ఎల్ యొక్క నిర్లక్ష్య వైఖరికే ఈ 2 కాళ్ళు పోవడం జరిగింది. ఎందుకంటే ఆర్ఎఫ్ఎల్ సిండాకు సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్లో, సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ బ్యాచింగ్ ప్లాంట్లో సంబంధించినటువంటి ఆర్ఎఫ్ఎల్ మెయింటెనెన్స్గా
రఘు దాంట్లో దిగి పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఒక ఇంజనీర్ ఉండాలి, ఒక సేఫ్టీ అధికారి ఉండాలి. ఎవరు లేకుండా కూడా అక్కడ ఆయనతో పనిచేయించడం వల్ల, ఆపరేటర్ తోటి 24 గంటలు కనీసం 2 నెలల నుంచి పనిచేయించడం వల్ల, అతనికి నిర్లక్ష్యంతో ఆయన ఒక మిషన్ ఆన్ చెప్పి ఒక మిషన్ ఆన్ చేయడం వల్లే ఈ రఘుకు 2 కాళ్ళు పోవడం జరిగినాయి. ఇంతకుముందు 4 నెలల క్రితం ఎఫ్ఎఫ్ఐఎల్ కంపెనీలో కూడా ఈ పిల్లగాంధి 4 ఏళ్ళు పోయినాయి. సేమ్ ఇదే పరిస్థితి, ఇదే నిర్లక్ష్యం. కానీ ఆర్ఎఫ్ఎల్ యొక్క బంగారు కానీ డివైజిఎం కానీ వాళ్ళు ఒక మోసపూరితమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి జేఏసీ పక్షాన, సిఐటి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రఘుకు సంబంధించి ఏదైతే 2 కాళ్ళు పోయినాయో ఆయన వైద్య ఖర్చులన్నీ కూడా సిండా కంపెనీ కానీ ఆర్ఎఫ్ఎల్ యజమానం కానీ భరించాలి. ఆయనకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ తమ్మునికి కూడా ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మొత్తం ఆయనకు 50 లక్షల రూపాయల ఎక్స్రే సేను ఆర్ఎఫ్ఎల్ యజమాని ప్రకటించి జేఏసీకి ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. ఈ తమ్మునికి కూడా ఎఫ్ఎఫ్ఎల్ కంపెనీ ఆర్సీఎం కూడా దిగి రావాలి, అగ్రిమెంట్ చేయాలి. ఈ తమ్ముడు కూడా పర్మనెంట్ లొకేషన్లో ఉద్యోగం ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆర్ఎఫ్ఎల్ యజమాని పూర్తి బాధ్యత వహించాలని చెప్పి జేఏసీగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రఘు తర్వాతనే దాని గురించి చెప్పండి ప్లీజ్. ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి జరిగింది. అవును, ఆ అబ్బాయి కూడా ఫస్ట్ రోజే కేసు పెట్టేవాళ్ళు, నేను లేను. అయినా కూడా నేను ఫోన్లో చెప్తే కూడా సరే 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 అన్నారు. ఇంకా బలవంతా మళ్ళా అక్కడ పెట్టినా పెట్టుకున్నాము. ఇప్పుడు కేసు పెడితే ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నేను వచ్చడే ఇప్పుడు వచ్చినా రాగానే నేను వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చున్నాను. మీద చేసినంత మాత్రాన అక్కడ అవుతుందా? కాదు కదా. ఇప్పుడు అబ్బాయి ఏడి ఆడ ఎఫ్ఐఆర్ ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ అయినా సంతకం కూడా పెట్టలేదు. 4 రోజులు కాదు ఆడు సంతకం పెట్టే కూడా 10 రోజులు అయినా వ్యాలిడిటీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐఆర్ అయితే సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో నువ్వేనా బాబు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టలే అనుకో, ఎఫ్ఐఆర్ కోర్టులకు పోయేదాకా కూడా రేపు నువ్వు డిలే చేసినట్టే. అంటే నువ్వు ఎఫ్ఐఆర్ వాళ్ళు సంతకం పెట్టాలంటే ఏమైతే రేపు కోర్టులో ఏడేసుకోతావు. కొంచెం స్ట్రాంగ్ ఉంటేనే రేపాడు మనకరణ మీద నైతే కావచ్చు అని చెప్పేసి నీకు న్యాయ సరే కాంపెన్సేషన్ ఏదైనా చేస్తారు. సరే అంత దూరం పోదు. ఎందుకు పెట్టాలంటే ఒక కాలు ఆపరేషన్ అయింది, ఇంకొక కాలు కాలే. అది కాలు ఆపరేషన్ వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతలేరు. మేము ట్రీట్మెంట్ చేపిస్తా అంటారు, మేము ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ఒకటి చేయించకు, చేయించదు వాడు ఇటు ఎంగేస్తాడు. అట్లనే పోతాడు, పోతే ఎవరికి నష్టం? అది ఎరికి అందుకోసం అది అప్పుడు లేరు. నేను చెప్పిన పొద్దున్న నేను రమ్మని కూడా చెప్పాను. వాడు ఆడనే ఉన్నాడు కదా, ఏదో ఒకటి జరుగుతుంది కదా. మేము చేస్తాం. అయితే సార్ పొద్దున్న వచ్చిండు, పొద్దున్న వచ్చి వీళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు మరి అంటే మేమే చెప్పినాం సార్ ఫలానా ఫలానా అడ్రస్ లో ఉంటారు సార్, ఫలానా అడ్రస్ దొరుకుతాయి. మేము కూడా ఎందుకు రాగానే కేసు అయిందనక నేను పొద్దున్నే తీసుకురామని ఇష్యూ ఉంటాయని నీకు కాకుండా చూద్దాం. కాకుండా మేము కూడా సపోర్ట్ చేస్తాం లీగల్, పోలీసులు అయినా కూడా ఎవరికైనా చెప్తాం. వాడన్నా చుట్టామా పొద్దున కూడా నేను మీకు ఫోన్ చేయడం జరిగింది, సార్ మాట్లాడటం కూడా జరిగింది. ఆయన ఫార్మర్ గుర్తుపెట్టుకో, వాడు ఇక్కడ కేసు కాకుంటే వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది, పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది. సార్ విషయం ఏంటంటే సిండా కంపెనీ చేసేటటువంటి బిల్స్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి, ఆర్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే యాజ్ పర్ మినిమం వేజెస్ యాక్ట్ కార్మికుడు రావాల్సిన కంపెన్సేషన్ కానీ జీతభత్యాలు కానీ అన్నీ కూడా చూసి ఎన్ఓసి తీసుకొని వానికి చెక్ ఇవ్వాలి. ఒకవేళ కార్మికుడికి 2000 రూపాయల జీతం బాగున్నా కానీ చట్టపరంగా ఆపచ్చు వాని యొక్క బిల్లును. మేము ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యాన్ని మేము ఏమని అర్థిస్తున్నాం అంటే మీరు బాధ్యత తీసుకొని మీ ఆధ్వర్యంలో పనిచేసిండు కాబట్టి ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీరు మీరు ఏదైతే ఆర్ఎఫ్ఎల్ వర్కర్స్ యూనియన్ పేరు మీద పనిచేయించుకుంటున్నారు కాబట్టి ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీరు హామీ ఇయ్యండి వాళ్ళకు. మీరు రాతపూర్వకంగా హామీ ఇయ్యండి, మీరు కాంపెన్సేషన్ ఇస్తాము చట్ట ప్రకారం ఇస్తున్నారు కదా, సరే మీరు చట్ట ప్రకారమే ఇవ్వండి. మాకు ఒక అష్యూరెన్స్ ఇది, మేము లొల్లి పెట్టడానికి కాదు, వర్క్ హ్యాంపైర్ చేయడం మా ఒకే ఉద్దేశం కాదు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డీసీఎల్ గారు కూడా మొన్న ఫోన్ చేసినాం, మొన్న వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని వాళ్ళు మినిట్స్ రాసుకొని పోయిన రిపోర్ట్ తీసుకొని పోయినారు. ఇవాళ కూడా అవసరమైతే వచ్చి చర్చలలో కూర్చుంటామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. చట్టపరంగా ఏమైతే కాంపెన్సేషన్ వస్తుందో నష్టపరిహారం వస్తుందో అవి ఇవ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కల్పించండి, ప్రతి నెల జీతం పంపించండి. ఇంకొక విషయము పర్మనెంట్ ఉద్యోగం కూడా మీరు హ్యుమానిటీ గ్రౌండ్స్లో చూసి ఇవ్వండి. ఈ ధర్నాలో తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, ఐఎన్టీసీ, టీఎన్టీసీ, బిఎంఎస్, ఎస్సీఐకేఎస్, సిఐటి నాయకులు కోరికండ చందర్, సిలివేరి రవి, రంజిత్ గౌడ్, సంగం రాజు, యునస్ పాషా, అంజయ్య కుమార్, బి నారాయణ, రవి, రాజేష్, సుందర్ రాజు,
కార్పొరేటర్లు సతీష్, తిరుపతి, రత్నాకర్, ఎండి సుబాని, సయ్యద్ షర్బుద్దీన్లు పాల్గొన్నారు. ఈ ధర్నా వద్దకు ఎన్టీపీసీ ఎస్ఐ సదన్ కుమార్ వచ్చి వివరాలు తెలుసుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా గతంలో ఒక చేతివేలు తెగిపోయిన రబ్బని పాష కూడా ఏమి న్యాయం జరగలేదని అందరూ ఆరోపించారు. భారత రాజ్యాంగం అంబేద్కర్ దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక వరంగా ప్రసాదిస్తే బీజేపీ ప్రభుత్వం మా హక్కును తొలగించిందని, దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని సోమవారం గోదావరికని దళిత సంఘాల ఐక్యవేదిక బంద్ పాటించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గోదావరికనలోని దళితులందరూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా అట్టాసిటీ కేసును తొలగింపజేసి మాకున్న ఒక్క హక్కును కాలరాసిందని ఆరోపిస్తూ ఈరోజు గోదావరికనలోని అన్ని దుకాణాలు బంద్ చేపించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ముందున్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భారతదేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలు ఇంచు కొంచెం రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మరి ఎక్కువగా జరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వారు దళితులను పూర్తిగా అణచివేస్తున్నారు. ఇంతకుముందు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికలలో దళితులందరూ ఏకమై బీజేపీ పార్టీని ఉండేందుకు వాళ్ళు కక్ష కట్టి మా మీద ఈరోజు మాకు ఉన్నటువంటి ఒకే ఒక్క హక్కు ఎస్సీ ఎస్టీ అడ్రస్ట్ కాబట్టి అందిస్తున్నట్టు మన కేసు మనం పెడతాం. మేము మాకేమైనా పూర్తిగా అన్యాయం జరిగితే అది ఎప్పుడు మేము మాకు తప్పనిసరి పరిస్థితులు పెట్టే కేసు మాకు అది ఒకటే ఒకటి దళితులకున్న ఒక మాకు పెద్ద దిక్కు ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు. దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నీరు కాస్తుంది. కోర్టు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దాన్ని తీసేయాలని వాళ్ళు పిటిషన్ పెడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎవరిని సంప్రదించకుండా ఆ యొక్క ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసును కొట్టివ్వడం చాలా దుర్మార్గం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దీని పూర్తి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం వహించాలి. దళితులకు ఉన్నటువంటి ఒకే ఒక హక్కును కాల్చడం ఎవరికి సాధ్యం కాదు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో రోజుల క్రితం 70 ఏళ్ళ కిందట మా అందరి గురించి ఆలోచించి మా దళితులకు న్యాయం జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో మాకు వచ్చినటువంటి హక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావేయడం చాలా దుర్మార్గం. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి. తక్షణమే సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పాలి దళితులకు. క్షమాపణ చెప్పి ఆ యొక్క కేసును మళ్ళా నిర్వీర్యం చేయకుండా యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము అక్కలపక్ష పార్టీ దళితుల సంఘం తరఫున అందరం డిమాండ్ చేస్తున్నాము. భారతదేశ ప్రజలందరూ దళితులు గుర్తుంచుకోవాల్సిన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, జాతీయ పార్టీలు అన్నీ మాకు సపోర్ట్ చేస్తున్నాయి. దళితుల ఊటాకును ఉపయోగించుకోవడం కాదు, మాకు మీరు సహాయం చేయండి, మీకు మేము సహాయం చేస్తాం. లేని పక్షంలో 2019 జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా అందరం కూడా దళితులందరం ఏకమై దానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. మనం జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా అయితే వాళ్ళు ఓడిపోయినారు ఉత్తరప్రదేశ్లో, అదే ఎలక్షన్లు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. దయచేసి మేము మరీ గుర్తు చేస్తున్నాం మోడీ గారికి. మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి మా దళితుల అణచివేతను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయ వరి, వైర్సన్ కేబుల్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్సన్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి, వైర్సన్ కేబుల్ మరియు పీవీసీ పైప్ విజయ వరి, వైర్సన్ కేబుల్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్సన్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి, వైర్సన్ కేబుల్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ, చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్.
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో వరుసగా 41 రోజులు స్వామిలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండలి సభ్యులు తెలిపారు. ఈరోజు రామాలయంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు సోమర వరుణ్ కుమార్ హాజరై అన్నదానంలో పాల్గొన్నారు. 41 రోజులు అన్నదానం చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్న మండలి సభ్యుల గొప్పతనాన్ని కొనియాడుతూ ఆ దేవుళ్ళు వీరికి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ఆశీర్వదించారు. ఈరోజు మరి రామగుండంలోని గోదారిఖని పట్టణంలో మరి జై శ్రీరామ్ జై హనుమాన్ మరి భక్త ఆంజనేయ మరి వారి ఆధ్వర్యంలో మరి 41 రోజు మరి దీక్షను మరి వహిస్తున్నారు. మరి ఈరోజు మొదటి రోజు, మరి అన్నదానం కూడా మరి 41 రోజు ఉంటుంది. మరి దీనికి సహకరించిన మరి దాతలకు మరి భక్తులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఆధ్యాత్మికమైన కార్యక్రమం మరి కలియుగ దేవమైన హనుమాన్ది మరి పెద్ద జయంతి వరకు ఈ దీక్షలు కొనసాగిస్తారు. మరి నన్ను ఆహ్వానించినందుకు మరి కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కార్పొరేటర్ గారు కూడా స్థానిక పిడి కృష్ణ గారు కూడా మరి దీనికి రావడం జరిగింది. మరి దాతలు మరి సహకరించాల్సిందిగా కూడా మరి మీడియా ద్వారా కోరుతున్నాను. మరి సహకరించిన దాతలకు కూడా మరి భక్తులకు కూడా మరి ఆ కోదండ రామాలయం మరి ఆ రాముని మరి అదేవిధంగా రామబంటు హనుమాన్ గారి దీవెన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులతో పాటుగా కార్పొరేషన్ టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు బొల్లిన శ్రీధర్, కార్పొరేటర్ పిడుగు కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టీజేఏసి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు కని చౌరస్తాలో బాణసంచ పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో టీజేఏసి నాయకులు జేవి రాజు, పొన్నం విజయకుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో బాణసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేసి ఈ ప్రాంతంలోని ప్రతి సమస్యపై స్పందించడానికి నిరంతరం జనసమితి నాయకులు సిద్ధంగా ఉన్నామని పిలుపునిచ్చారు. ప్రజల కోరిక మేరకు, ప్రజా సంఘాల కోరిక మేరకు కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు ఇవాళ జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షలను, ప్రజల ఆశయాలను మోసే విధంగా ఈ పార్టీ ప్రవర్తిస్తుందని చెప్పి మేము ప్రజలకు, సంపన్న వర్ణాల ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో మాకోసం అంటూ ఒక పార్టీ పుట్టిందనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇవాళ తెలంగాణ జనసమితి నిలబెట్టుకుంటుందని చెప్పని ఆశిస్తున్నాం. యావత్ తెలంగాణకు ఒక శుభ పరిణామం. తెలంగాణ ఉద్యమంలో సంపన్న వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కోదరాం సార్ గారు ఇవాళ తెలంగాణ దినసమితి ఏర్పాటు చేయడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్చిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ సంబరాలు మిన్నంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వారి ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎలాంటి ఆర్నిశాలు పోరాడినటువంటి తెలంగాణ కోదండరాం సారు ఇవాళ పార్టీ ఆవిర్భావం చాలా శుభదాయకం. ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా సమరాలు చేసుకున్నటువంటి సందర్భం. సంపన్న వర్గాల యొక్క ఆకాంక్షను ఇవాళ మహిళలు కానీ, అవుట్సోర్సింగ్ కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థులు కానీ, సింగరేణి కార్మికులు కానీ యావత్ ప్రపంచం మొత్తం స్వాగతిస్తూ ఉన్నది. దాన్ని అందరూ నిలబెట్టుకొని రాబోయే రోజులలో తప్పకుండా ఈ తెలంగాణ జనసమితి ప్రజలు ఆదరిస్తారని, తెలంగాణ జనసమితి యొక్క
హైదరాబాద్ నిరుద్యోగాన్ని అందరూ ఆకాంక్ష ప్రేమతో స్వాగతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీజేఎస్సి నాయకులు చల్ల ప్రవీణ్ కుమార్, వెంకటేష్, సాగర్, వేణు, దుర్గప్రసాద్, టీవీయువి నాయకులు అహ్మద్ పాషా, విష్ణు, అవినాష్, మధుకర్, కార్తీక్, శివరామ్, శివసాయి, శివవంశీ, అభిరామ్, అరవింద్, అభిలాష్, రాజు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం ఎరువుల కర్మాగారం మెయిన్ గేట్ వద్ద కార్మికుల భారీ ధర్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దళిత హక్కు, దీన్ని తొలగించే అధికారం ఎవరికి లేదు. జై శ్రీరామ్ జై హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో 41 రోజులు అన్నదానం. కోదండరాం తెలంగాణ జనసమితి పార్టీ సంబరాలు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం.